తప్పుజాను అరుస్తావు ప్రతిదానికి. నేను నీకు ఒక కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నా. నేనేం తప్పు చేశానో ఇప్పుడు కాంపిటీషన్ పెట్టడానికి? అంతే, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నా సాడిజం అంతే. అబ్బా ఫైనల్ గా ఒప్పుకున్నావు తల్లి, సాడిజం అని చెప్పు. ఆ అయితే ఏంటంటే, నేను జనరల్ గా పోటీలల్లో ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను, ఆ ఆన్సర్ ఏ క్వశ్చన్ కి సంబంధించిందో నువ్వు చెప్పాలి. అటటటటే నీకు దన్నం, సరే అడుగు. అయితే ఏంటంటే ఆన్సర్ ఏంటంటే 21.2 mu's. ఏంటో 21.2 mu's. అర్థం అవ్వలేదు, ఇంకోటి అడుగు. ఇంకో సరే ఇంకోటి అడుగుతా. 21.7 million views. 21.7 million. ఏందో ఏం మాట్లాడుతున్నావో నువ్వు, టార్చర్ చూపిస్తున్నావు. టార్చర్ చూపిస్తున్నావు, సరే నడకుండా. టార్చర్ చూపిలే, నా ఫేసే చూపిస్తున్నా. అబ్బా పంచా, తర్వాత చెప్పు. ఇందుకు చెప్పు ఏంటి? ఇది వల్ల కాదు కానీ ఎక్కడో ఒక చోట బుర్ర పెట్టుంటావు. అసలు విషయం ఏంది తెలుసా, మొన్న 2 డేస్ బ్యాక్ 2.0 ట్రైలర్ రిలీజ్ అయింది కదా. అవును అయింది కదా. అయింది కదా. సో మరి ఇప్పుడు నేను మాట్లాడేది కూడా 2.0 ట్రైలర్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే దాని గురించి. వ్యూస్ గురించి? వ్యూస్ గురించి. అది కూడా ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో. సో అంటే 24 గంటల్లో వచ్చిన వ్యూస్ గురించి మాట్లాడుతున్నావు? అవును. అది కూడా మన 3 లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా, తమిళ్, తెలుగు, తమిళ్, హిందీ. అవును. సో ఈ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో ఎంత మంది చూసారు అన్న దాని గురించి మాట్లాడుతున్నా. నేను కూడా చూసా ఒకసారి. చూసా చూసాలి. సరే సరే, ఇంతకీ ఏవి ఎక్కువ వచ్చాయి? ఏవి ఎక్కువ వచ్చాయంటే, సో మరి ఇది శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి తమిళ్లో వచ్చేసి రిలీజ్ అయిన ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 7.8 million. అంటే 78 లక్షల. బాగానే వచ్చాయి. లైక్స్ ఎన్న తెలుసా? 3,68,000 లైక్స్. అంతేలే, వచ్చింటాయి ఖచ్చితంగా. సో మరి సరే ఇంతకీ తమిళనాడు వచ్చాయి. నేను చెప్పింది తమిళే అయ్యా, బుర్రెట్టు. 7.8 million వ్యూస్ అయ్యా. సరే మరి తెలుగులో? తెలుగులో వచ్చేసి 3.5 million. అంటే 35 లక్షలు. మరి లైక్స్ ఎన్ని వచ్చాయో? లైక్స్ 1,42,000 వచ్చాయి. అవునా? సరే ఇంతకి హిందీలో ఎలా వచ్చాయి? ఊహించు. తమిళ్ ఏమో అలా వచ్చాయి, తెలుగులో ఏమో ఇలా వచ్చాయి, హిందీలో ఎలా వచ్చాయి చెప్తా విను. ఆల్మోస్ట్ తమిళ్ కి ఈక్వల్ కాబట్టి దాదాపు 7 వరకు వచ్చింది. 7 వరకు? ఏంది అక్కడ ఎవరు అసలు? అక్షయ్ కుమార్ అక్కడ విలన్. బాలీవుడ్ స్టార్ కదా. మరి అయితే దాట్ ఉండొచ్చేమో. 10 మిలియన్ వ్యూస్ చూసారు, తమిళ్ తెలుగు కంటే కూడా ఎక్కువ. క్రోర్ ఖచ్చితంగా. అయితే ఈ లెక్క చూసుకుంటే నాకు అక్కడ తేడా పడుతుంది. ఆ లైక్స్ వచ్చేసి 3,63,000. జాను ఒకటి అడుగుతా, ఇన్ని వ్యూస్ వచ్చాయి కదా, ఇన్ని లైక్స్ వచ్చాయి కదా, బాహుబలి ట్రైలర్ ని దాటిందంట? నీకు విషయం తెలుసా, బాహుబలి సినిమాను తలదన్నే సినిమా ఇప్పటి వరకు రాలేదు. అంటే బాహుబలి సినిమా వచ్చినప్పటి నుంచి ఏ సినిమా రాలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ ట్రైలర్ నన్నా తలదన్నుతుందేమో నేను అనుకున్నా. 2.0 ట్రైలర్ చూడగానే అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ చూసి గూస్ బంప్స్ వచ్చేసాయినా. ఎవరికైనా అంతే. కానీ ఒకటి చెప్తా, ఆల్మోస్ట్ అంతే డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ వచ్చిన మూవీ అంటే ఆల్మోస్ట్ ఢీ కొడుతుంది అనుకున్నా. సరే నువ్వు చెప్పు, బాహుబలి బీట్ చేసి ఉంటుందా లేదా? ట్రైలర్ వ్యూస్, ట్రైలర్ వ్యూస్ వరకే. ఒకటి చెప్తున్నా, నాకైతే బాగా నచ్చింది, ఢీ కొట్టింది అనుకుంటున్నా. ఢీ కొట్టింది అనుకుంటున్నావా? సరే అక్కడే సాంబార్ లో బల్లేసు కాదు. ఏంటంటే బాహుబలి 2 రిలీజ్ అయింది కదా, 1 పక్కన పెట్టేస్తే ఓన్లీ బాహుబలి 2 తెలుగు వర్షన్ మాత్రమే ఎన్ని వ్యూస్ వచ్చాయి తెలుసా? రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 21.7 million వ్యూస్ వచ్చాయి. వాడమ్మా, అంటే ఏ దానికన్నా రోబో, రోబో 2.0 వర్షన్ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజెస్ ట్రైలర్ వ్యూస్ చూసుకున్నట్లయితే 21.2 million వ్యూస్ వచ్చాయి. దానికన్నా 5 లక్షలు ఎక్కువ. అవును, తెలుగు వర్షన్ మాత్రమే. ఇంకా తమిళ్ హిందీ ఇంకెంత ఉంటుందో ఊహించుకో. నేను తెలుగు వర్షన్ చూడగానే నేను ఎన్నిసార్లు వెరిఫై చేశాను తెలుసా? ఏంటిది 21.7? ఇదేంటి రోబో 3 లాంగ్వేజెస్ కలిపినా కూడా 21.2? ఏంటిదని చాలా సార్లు వెరిఫై చేసినా కూడా అసలు దాటలేదు. క్రేజ్ అంటావా లేదంటే ఏమో,
ప్రజల అభిమానం ఏదైనా కూడా అబ్బా నచ్చిందంటే మాత్రం ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా ఉందంటే మాత్రం ప్రజలు 100 సార్లు కదా కానీ చెప్తున్నా 1000 సార్లు అయినా చూస్తారు ఫస్ట్ టైం 3D మూవీ కానీ దాటిందో దాటలేదో అది పక్క విషయం కానీ దాని మీద ఆసక్తి ఎలా ఉందంటే ఇప్పుడు ఇప్పుడు చూద్దామా ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ ఆ అని ఇంత ముందు కూడా ఇది బాహుబలి కూడా అలాగే ఇంట్రెస్ట్ పుట్టింది అవును బాహుబలి రాగానే 1 ఇయర్ లోనే 2 వచ్చేసింది ఇది చూసుకుంటే ఎప్పుడు రోబో కానీ నాకు ఒక్క విషయంలో గర్వకారణంగా ఉందబ్బా ఈ మన తెలుగు చలనచిత్ర సీమలో బాహుబలి చిరస్థాయిగా మిగిలిపోయేలా ఇప్పుడు ఉంది ఇప్పటివరకు అందుకు మనం తెలుగు వాళ్ళం కావటం మన తెలుగు సినిమాను ఇప్పటివరకు బీట్ చేసేది ఏ సినిమా రాకపోవటం నిజంగా తెలుగు వాళ్ళగా గర్వకారణంగా ఉంది నాకైతే ఇది ఏమో ఎవరో తెలుసు రే పొద్దున్న కలెక్షన్ల పరంగా డీ కొట్టొచ్చేమో మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.